హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిస్టర్స్ రెసిపీస్ అండ్ స్వీట్ హోమ్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? పొటాటోతో ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాం. అదేంటంటే ఆలు ఇంకా బఠానీ కర్రీ అనమాట. సో దానికోసం కావాల్సిన పదార్థాలు, దాని తయారైన విధానం ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఈ కర్రీ పూరిలో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, అన్నంలో కానివ్వండి చాలా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 750 grams వరకు పొటాటో తీసుకున్నాను నేను. అండ్ వాటిని క్యూబ్స్లా కట్ చేసేసుకున్నాను. క్యూబ్స్లా కట్ చేసేసుకొని, పెద్ద క్యూబ్స్లా కట్ చేసేసుకొని మరిగించిన నీళ్ళల్లో ఇవి వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. 70% వచ్చే వరకు, మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అలా వచ్చేటట్టు ఉడకబెట్టుకున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నాను. ఇప్పుడు మనకు దొరికేది పచ్చి బఠానీ కదా, ఆ పచ్చి బఠానీ తీసుకున్నాను. ఒకవేళ పచ్చి బఠానీ లేనప్పుడు గ్రీన్ కలర్ బఠానీ ఏదైతే ఉంటుందో అది నానబెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చి బఠానీ ఎక్కువ టైం ఉడకడానికి టైం పట్టదు కాబట్టి నేను ఏం చేశానంటే, లాస్ట్లో ఈ పొటాటో ఉడికిన తర్వాత ఒక్క 2 minutes దాంట్లో వేసేసి ఉడకబెట్టాను అనమాట. సో సరిపోతుంది, అందుకని దీంట్లో వేసి అలా ఉడకబెట్టేసాను అనమాట. ఒక్క 2 minutes అలా వేసేసి ఉడకబెట్టేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఒకవేళ మీకు ఇన్ కేసు గ్రీన్ కలర్ బఠానీ ముందుగా నానబెట్టుకున్నట్టయితే ఆలుతో పాటు బఠానీ కూడా ఉడకబెట్టేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నా ఆలు ఇంకా బఠానీ రెండు కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. సో నేను వీటిని పక్కకు పెట్టేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కర్రీ కోసం ఇప్పుడు ఒక చిన్న కడాయి టైప్ తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసి వేడి చేశాను. అండ్ సన్నగా అంటే సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ఉంటుంది కదా, అది వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయ అనేది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. సో అందుకే సన్నగా కట్ చేసేసుకోవాలి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి. నేనైతే చాపర్లో వేసేసి చాప్ చేసేసాను అనమాట. సో సన్నగా అయితే వచ్చేసింది ఉల్లిపాయ. మంచి కొంచెం బ్రౌనిష్ కలర్ అలా వచ్చే వరకు మనము ఉల్లిపాయని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. అండ్ అందులో కొంచెం పసుపు, సో అన్నీ కలిపేసి వేసుకోవాలి, వేయించుకోవాలి. సో నెక్స్ట్ నేను ముందుగానే టమాటో ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది పచ్చి టమాటో ప్యూరీ అండి. అంటే మామూలు టమాటో పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసేసి దాన్ని కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేసి దీంట్లో వేసేసాను అనమాట. బాయిల్ చేసి ఏమీ వేయలేదు, పచ్చి టమాటో ప్యూరీనే ఇందులో వేసేసాను. ఇప్పుడు దాంట్లో మనము కొంచెము జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. దీంట్లో గరం మసాలా పట్టదు, ఓన్లీ జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి మాత్రమే వేసుకోవాలి. అండ్ కొంచెం కారం కూడా వేసుకోవాలి దీంట్లో. ఇక్కడ మనం పచ్చిమిర్చి ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి మనము ఇక్కడ మీ కారంకి ఎంత సరిపోతే అంత అప్పుడే వేసేసుకోండి. కారం ఇంకా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా అప్పుడే వేసేసేసుకోండి. అన్నీ వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసేసుకోండి. అండ్ నేను ఒక 1 spoon షుగర్ వేసాను, ఎందుకంటే టమాటో ప్యూరీ డామినేట్ చేయకుండా ఉండడానికి ఒక 1 spoon మాత్రం షుగర్ వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ షుగర్తోనే మొత్తం టేస్ట్ ఉంటుందన్నమాట ఈ కర్రీ. సో చూసారా, మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసిందనమాట. మనం ముందుగానే ఉడకపెట్టుకున్న ఆలు బఠానీ ఏదైతే ఉందో అది వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకి వేడి వేడి ఆలు ఇంకా బఠానీ కూర రెడీ అయినట్టే. సో నేను ఒక 2 tablespoons కొంచెం వాటర్ వేసాను, వేసి మూత పెట్టి మగ్గించాను. అండ్ చివరిగా కొత్తిమీర మీకు అవసరం అనుకుంటే వేసేసుకొని చల్లేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని దించేసుకుంటే వేడి వేడి ఆలు ఇంకా బఠానీ కర్రీ రెడీ అయినట్టే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.